నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నుండి దుగ్గిరాల నియోజకవర్గానికి తరలి వెళ్లిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం విఎస్ఆర్ కళాశాల సమీపంలో రాత్రి బస చేసిన ప్రాంతం నుండి ప్రారంభమైంది. మహిళల్ని యువకుల్ని పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ సాగింది ప్రజా సంకల్ప యాత్ర. ప్రధాన రహదారులపై అప్పటికే చేరుకున్న అభిమానులు పలకరిస్తూ ముందుకు కదిలారు. చాలా చోట మహిళలు జగన్తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్న వారిని సెక్యూరిటీ ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో చాలామంది నిరుత్సాహంతో తిరిగి వెళ్లారు. తెనాలి నుండి విజయవాడ వెళ్లే రహదారిపై కటివరం, సోమసుందరపాలెం, నందివెలుగు వరకు జగన్ను చూసేందుకు, పలకరించేందుకు దారి పొడవునా ప్రజలు ఉన్నారు. కొందరు బొకేలు ఇస్తుంటే మరికొందరు సమస్యలతో ఉన్న వినతి పత్రాలు ఇచ్చారు. కొందరు యువకులు ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డు పట్టుకుని నినాదాలు చేశారు. అదే ప్లకార్డులను జగన్ పట్టుకుని కొద్దిసేపు నడవటం యువకుల్లో ఉత్తేజాన్ని తెచ్చింది. ప్రతి గ్రామం వద్ద మహిళలు జగన్ను ఆపి పలకరించి ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఈ విధంగా దుగ్గిరాల నియోజకవర్గం వైపుకు పాదయాత్ర కొనసాగింది. జగన్తో పాటు తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుల శివకుమార్, గుంటూరు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సురేష్ బాబు, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించారు.
మున్సిపల్ చైర్మన్ పిండాల వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ద్వారా పేద ఆర్యవైశ్యులను ఆదుకోవడం జరుగుతుందని, 100 మందికి పైగా ఇళ్లను కేటాయించడం జరిగిందని ఆలపాటి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆర్యవైశ్యులకు ఏ సమస్య వచ్చినా ఏ సమయమైనా నిత్యం అందుబాటులో ఉంటారని ఆలపాటి తెలియజేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనించి ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని చూసి ఆర్యవైశ్యులు అండగా ఉండాలని పేర్కొన్నారు. ఇవాళ స్ప్రెడ్ చేసుకొని మనం చేస్తా ఉన్నాం. ఇట్లా ప్రతి అంశాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆలోచనతో మీతో చర్చించి మీకు ఏది ఉపయోగమైతే ఆ ఉపయోగం ఏ రకంగా ఉండదని అధ్యయనం చేసి దాన్ని మీకు అప్పజెప్పాలనే ప్రయత్నం చేసే ప్రభుత్వానికి ఇవాళ తూట్లు పడిచే విధానం చేసుకున్నట్లయితే వాళ్ళు నిజంగానే నష్టపోయేది మనం అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం అని చెప్పి మనం చేస్తాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలు నాకు అవసరం, నాతోనే మీ అందరూ ఉండాలనే స్వార్థం. ఏమిటయ్యా నా స్వార్థం అంటే, ఒకటే నా స్వార్థం, నాకు మీ అందరికీ సేవ చేయాలనే స్వార్థం, నాకు మీ అందరితో కలిసి ఉండాలనే స్వార్థం, నాకు మీ రాజాగా ఉండాలనే స్వార్థం. ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పే అవసరం లేదని అనుకుంటా ఉన్నాను. మీకు ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా మీకు స్పష్టత లేకపోతే, ఎక్కడైనా ఈ విభేదంలో రాజేంద్ర ప్రసాద్ ఒక పక్క ఉన్నాడనే భావం ఉంటే ఆ భావాన్ని మీ అందరూ కూడా తొలగించుకోండి. ఫస్ట్ ఒక గ్రూప్ అనేది మన చేతిలో ఉంటే ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండైనా రాజకీయం నా చేతిలో ఉంటుందనే నమ్మకంతో రాజకీయం చేశారు గత నాయకులు. కానీ నేనేమనుకున్నానంటే, మీలో కలహాలు తీసుకొచ్చి, మీలో వర్గాలు తీసుకొచ్చి, మీ వర్గాలని పెంచి పోషించి, మీలో అలజడితో నేను రాజకీయం చేయాలని మాత్రం ఈ తెనాలి పట్టణం నాకు ఎప్పుడు లేదు. నేను ఆ రకంగా ఉండను. ఈ కార్యక్రమంలో నూకల వెంకట వేణుగోపాల్, నంబూరి కృష్ణమూర్తి వెంకట్, వెల్లంపల్లి సత్యనారాయణ, కొత్తమాసు వెంకట మల్లికార్జునరావు, జయంతి వెంకటేశ్వర్లు, వెత్స ఉషారాణి, ఎం సత్యనారాయణ శెట్టి, కొణిజేటి వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య మహిళా సభ్యురాలు ప్రముఖులు పాల్గొన్నారు. నేను మున్సిపల్ చైర్మన్గా అయిన తర్వాత ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరొచ్చినా కూడా లోపలికి పిలిచి మీకేం కావాలా, నాకు ఇది కావాలండి, మా అటెండర్ని ఇచ్చి పంపించి పని చేసి పంపిస్తున్నా. ఎవరు మీరు అడగండి కావాలంటే, ఊళ్ళో ఎవరినైనా కూడా ఎవరైనా ఫోన్ చేసి మాకు పని కావాలంటే కుర్రాన్ని పంపించండి, మీరు ఎందుకు రావాలా, నేను చేసి పెడతానని చెప్పేవాడు. ఒక కులమని కాదు, ప్రతి కులానికి ఎవరు వచ్చినా కూడా మీరు గమనిస్తున్నారా లేదో, గతంలో మున్సిపల్ చైర్మన్ ఎవరైనా సరే సీటీ పంపిస్తే వీడు మనవాడు అవునా కాదా ఆగమనం అని చెప్పేవాళ్ళు. మనిషి మేము కబుర్ చేసినప్పుడే లోపలికి వచ్చి వాళ్ళ విషయాలు చెప్పుకునేవాళ్ళు. కాబట్టి మనం చూడవలసింది ఏంటంటే, మనకు ఎవరు నమ్మకస్తులు, మన వ్యవసాయానికి కానీ వ్యాపారానికి కానీ ఎవరు తోడ్పాటులో ఉన్నారు. వ్యవసాయం లేదనుకోండి వ్యాపారం జీరో, 14,000 మినిమం 4,000. నాకు 100 ఎకరాల వ్యవసాయం ఉంది, మొత్తం సొంతమే, 7-20 లక్షలు సొంత చేతికి పెట్టాను, 1,000 రూపాయలు ధాన్యం అమ్మాను, 4,000 మినిమం అమ్మాను. నేనైనంతే రైతు అయినంతే, ఆయన బాగుంటే మనం బాగుంటాం, ఆయన బాగోకపోతే ఇంతే సంగతి. గుంటూరు జిల్లాలో నేనుంటే రోజు గుంటూరులో కాబట్టి చెప్తున్నాను, మిర్చి పంటకు రేటు రాకపోయినా వెంకట గారికి తెలుసు, మిర్చి పంటకు రేటు రాకపోయినా, రుణమాఫీ రాకపోయినా 80% రైతులు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఇది నేను మీకు రాసిస్తాను, చంద్రబాబు గారు చేసిన రుణమాఫీ, మిర్చి పంటకు రేటు రావటం, ఈ రెండే బతికిచ్చింది. రాజ్యసభ మాజీ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావు తనయులు, జయరామ రవిప్రసాద్ భార్య హిమకుమారి మరణ వార్త విన్న స్నేహితురాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి హుటాహుటిన్ తెనాలిలోని ఎడ్లపాటి వెంకట్రావు ఇంటికి చేరుకున్నారు. ఎడ్లపాటి వెంకట్రావు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు భువనేశ్వరి. జయరామ రవిప్రసాద్ను అడిగి హిమకుమారి మరణం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హిమకుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు నారా భువనేశ్వరి. తిరిగి వచ్చినట్టున్నారు.
సంగీత విద్వాంసులు రాజనాల వెంకటప్పయ్యను పట్టణంలోని మహాత్మా గాంధీ వృద్ధాశ్రమంలో ఘనంగా సత్కరించారు. భక్తి సంగీత ప్రచారకురాలు శారదా చలపతిరావు ద్వియ స్తోత్ర దేవాలయాలలో సంకీర్తనలు చేసిన సందర్భంగా వెంకటప్పయ్య దంపతులకు శాలువాలతో పూలమాలలతో సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటప్పయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయినప్పటి నుండి వయోలిన్ కచేరీలు, గాత్ర కచేరీలు దేవాలయాల్లో చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గాంధీ వృద్ధాశ్రమంలో చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని, ఈ సన్మాన నాకు చేసిన సన్మాన కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. నాకు చాలా ఆనందం వేసింది. ఇక ఇటువంటి కార్యక్రమాలు వీరు ఇంకా చాలా చేస్తూ నాలాంటి కళాకారుని ఇంకా పైకి వృద్ధిలోకి తీస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి, ఎస్వీ యోగ కన్వీనర్ ముద్దభక్తుడు రమణయ్య, చిన్రావురు వాసు, ఈఎల్వి అప్పారావు, శేష చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా శారదా చలపతిరావు గారు భక్తి తత్వాన్ని ప్రజల్లో పెంచాలనే ఉద్దేశంతో 108 దేవాలయాల్లో చిన్న చిన్న దేవాలయాలతో సహా 208 సార్లు చేసి ఆమె తరిస్తూ సమాజాన్ని తరింపజేస్తున్నారు. ముఖ్యంగా సంగీతం అనేది చాలా శాంతియుతంగా ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క పవిత్రత, దాని యొక్క అభిరుచి మనకు తెలుస్తుంది. ఇది ఆత్మకు సంబంధించినటువంటి వేదం. చిన్న విరామం.